Hello everyone, this is Ahmad Ali. First of all, I would like to say thanks to God Almighty, and I would like to say thanks to those who supported and who encouraged to write my book, Zero to Hero. And I also say thanks to those who bought my book, Zero to Hero. Modataga nenu devuniki krutagnata teliyajesukovalanukuntunnanu. తర్వాత నేను ఈ పుస్తకం రాయడానికి నాకు ఎవరైతే సహకరించారో నన్ను ఎవరైతే ప్రోత్సహించారో సో వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత ఈ పుస్తకాన్ని ఎవరైతే కొన్నారో సో అదేవిధంగా నా వ్యూవర్స్కి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు టాపిక్ మిత్స్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మిత్స్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనందరికీ తెలుసు భారతదేశంలో ఇంగ్లీష్కు చాలా ప్రాధాన్యత ఉంది. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్స్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, గౌరవం కూడా ఉంది. ఇంత గౌరవం ఉంది, ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఇంగ్లీష్కు ఇంగ్లీష్ భాష పట్ల అనేకమైన మిత్స్ ఉన్నాయండి. దురభిప్రాయాలు ఉన్నాయి, అవాస్తవాలు ఉన్నాయి. మిత్స్ అంటే అవాస్తవాలు, మిస్కన్సెప్షన్స్, అపార్థాలు ఉన్నాయి. అయితే ఈరోజు మెయిన్ టాపిక్ డిస్కస్ చేయబోయే ముందు నా యొక్క ఫర్దర్ ప్లానింగ్ గురించి, ఫర్దర్ వీడియోస్ గురించి నేను తెలియాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత నా నెక్స్ట్ టాపిక్స్ అన్నీ కూడా, నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా జీరో టు హీరో ఈ పుస్తకంలో ఉండే టాపిక్సే ఉంటాయండి. ఎందుకు అంటే ఎవరైతే ఈ పుస్తకం కొన్నారో వాళ్ళకు ఈ పుస్తకం ఇంకా బాగా అర్థమవ్వాలి అని, వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చేయాలనే ఉద్దేశం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ను జీరో లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం కూడా నేను వీడియో చేయబోతున్నాను. జీరో లెవెల్ అంటే కేవలం ఇంగ్లీష్ చదవడానికి మాత్రమే వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు అలాంటి వాళ్ళు. అంటే కేవలం ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్ చదవడానికి వచ్చి ఉంటే చాలు ఇంగ్లీష్ నేర్చుకోగలరు, అది జీరో లెవెల్ అండి. కేవలం ఇంగ్లీష్ చదవడానికి మాత్రమే వస్తుంది. మీరు ఇంగ్లీష్ చదవడానికి వచ్చినట్లయితే చాలు, మీరు ఈ పుస్తకం ద్వారా, నెక్స్ట్ వచ్చే వీడియోస్ ద్వారా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. నా నెక్స్ట్ సిరీస్ అన్నీ కూడా జీరో టు హీరోలో ఉండే టాపిక్సే ఉంటాయి. సో నెక్స్ట్ మై టాపిక్స్, నెక్స్ట్ నా టాపిక్ ఏంటంటే జీరో టు హీరో సిరీస్. ఈరోజు మిత్స్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల మనకున్న దురభిప్రాయాలు, అవాస్తవాలు ఏమన్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 100% గ్రామర్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకు 100% గ్రామర్ తెలిసి ఉండాలి. 100% గ్రామర్ వచ్చినట్లయితేనే మనకు ఇంగ్లీష్ వచ్చినట్టు. ఇది ఒక అవాస్తవము, ఇది ఒక మిత్, ఇది ఒక మిస్కన్సెప్షన్, ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అండి. నా దగ్గర స్టూడెంట్స్ వస్తుంటారు, అడుగుతుంటారు, సార్ నాకు 100% గ్రామర్ నేర్పించండి, ఇంగ్లీష్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇది వాస్తవం కాదండి. ప్రపంచంలో ఎవరు కూడా ఏ భాషను తీసుకోండి, ప్రపంచంలో ఎవ్వరు కూడా 100% గ్రామర్ ఉపయోగించారండి. 100% గ్రామర్ ఉపయోగించాడు అలా అని చెప్పి గ్రామరే అవసరం లేదా, అది కూడా కరెక్ట్ కాదండి. 100% గ్రామర్ అయితే అవసరం లేదు. ఎంత పర్సంటేజ్ అవసరం అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకు కావాల్సిన గ్రామర్ యొక్క పర్సంటేజ్ కేవలం 20% గ్రామర్ని 100% నేర్చుకోండి. అంటే నేర్చుకునేది కొద్దిగైనా కూడా 100% నేర్చుకోండి. 20% గ్రామర్ని 100% నేర్చుకోండి. 100% గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో డిఫరెంట్ స్టూడెంట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. కొంతమంది వస్తారు, సార్ 100% గ్రామర్ నేర్పించండి, ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటారు. ఇంకోరు వస్తారు, సార్ గ్రామర్ అవసరం లేదు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించండి గ్రామర్ లేకుండా అంటారు. సో అది కూడా పాసిబుల్ కాదండి. అయితే గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోలేమా? నేర్చుకోగలండి. ఒకే ఒక ఆప్షన్ ఉంది, మీరు ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ అమెరికాలో లేదా యూకేలో లేదా ఇంకా ఎనీ లేదా వేరే ఇంగ్లీష్ కంట్రీస్లో మీరు ఒక 6 మంత్స్ కానివ్వండి,
లేదా ఒక వన్ ఇయర్ పాటు అక్కడ నివసించారంటే ఎటువంటి గ్రామర్ పుస్తకాలు లేకుండా ఎటువంటి గ్రామర్ టాపిక్స్ లేకుండా మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలరు. ఇది ఒకటే రెండు పద్ధతి. ఇండియాలో ఉండి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకున్న ఏకైక విధానం 20% గ్రామర్ని 100% నేర్చుకోవాల్సిందే. అది లేకుండా మనం ఇంగ్లీష్ నేర్చుకోలేము. ఈ 20% గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఎలా ఉంటుందంటే, ఒక హైదరాబాద్, ముంబై, బెంగళూరు, విజయవాడ విశాఖపట్నం ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఒక వ్యక్తిని కానివ్వండి, లేకుంటే ఒక వ్యక్తి ఇల్లుని కానివ్వండి, అడ్రస్ లేకుండా ఫైండ్అవుట్ చేయడం, అడ్రస్ లేకుండా ఫైండ్అవుట్ చేయడం ఎంత కష్టమో, మనం ఇండియాలో ఉండి 20% గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా అంతే కష్టం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది పాసిబుల్ అయ్యే విషయం కాదు. పాసిబుల్ అవ్వాలంటే ఇక్కడ పోవాలి, ఇంగ్లీష్ ఎక్కడైతే మాట్లాడతారో అక్కడ పోయి మనం టైం స్పెండ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా తెలుగు భాష వచ్చినట్టు అది కూడా వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇదొక మిస్కన్సెప్షన్, ఇదొక మిత్. నెక్స్ట్ ఏంటంటే, ఫాస్ట్గా మాట్లాడాలి, అమెరికన్స్లా మాట్లాడాలి, బ్రిటిషర్స్లా మాట్లాడాలి, ఇంగ్లీష్ ఫాస్ట్గా మాట్లాడితేనే ఇంగ్లీష్ వచ్చినట్టు, ఇంగ్లీష్ని అమెరికన్స్లో మాట్లాడితేనే ఇంగ్లీష్ వచ్చినట్టు, బ్రిటిషర్స్లో మాట్లాడితేనే ఇంగ్లీష్ వచ్చినట్టు. ఇది కూడా ఒక మిత్ అండి. ఫాస్ట్గా మాట్లాడితేనే ఇంగ్లీష్ వచ్చినట్టు అని మీరు అభిప్రాయపడుతున్నట్లయితే, ఒక్క అమెరికన్స్, బ్రిటిషర్స్, ఇంకా వేరే వాళ్ళు ఎవరు మదర్ టంగ్ అయితే ఇంగ్లీష్ ఉందో వీళ్ళు తప్ప ప్రపంచంలో వేరే వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ రానట్టే, వీళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ వచ్చినట్టు. వాస్తవం కాదు. ఇక్కడ ఒక పాయింట్ బాగా గుర్తుంచుకోండి, భాష కన్నా భావం ముఖ్యం, భాష కన్నా భావం ముఖ్యం. మీరు ఎంత ఫాస్ట్గా మాట్లాడతారు, మీరు వేరే వాళ్ళలాగా మాట్లాడతారు అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఇక్కడ మ్యాటర్ చేయదు. ఇది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎదుటి వ్యక్తికి ఎంత అర్థమయ్యేటట్టు మాట్లాడతారా అనేది ఇంపార్టెంట్. మీరు ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో మాట్లాడగలిగారంటే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టే. ఇంగ్లీష్ అంటే ఫాస్ట్గా మాట్లాడడం కాదు, ఇంగ్లీష్ అంటే అమెరికన్స్లో మాట్లాడడం అని కాదు. మనకు ప్రతి ఒక్కరు, ఎవ్రీ వన్ హ్యాస్ హిస్ ఓన్ స్టైల్, ప్రతి ఒక్కరు ఒక స్టైల్ ఉంటుందండి. మా ఇండియా యొక్క స్టైల్ స్లోగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు మాట్లాడడం. అమెరికన్స్ ఎందుకు స్పీడ్గా మాట్లాడతారంటే ఇది వాళ్ళకి మదర్ టంగ్. తెలుగుని మనం ఎంత స్పీడ్గా మాట్లాడతాం, అదేవిధంగా వాళ్ళు కూడా తెలుగు ఇంగ్లీష్ భాషను వాళ్ళకి మదర్ టంగ్ కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా మాట్లాడతారు. మనం ఫాస్ట్గా మాట్లాడి ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. ఫాస్ట్గా మాట్లాడితేనే ఇంగ్లీష్ వచ్చినట్టు అనే అభిప్రాయం ఉన్నట్టయితే ఈ అభిప్రాయాన్ని, ఈ ఉద్దేశాన్ని మీ మెదడులో నుంచి తీసివేయండి. సెకండ్, తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, డిఫికల్ట్ వర్డ్స్, హై లెవెల్ వొకాబులరీ, డిఫికల్ట్ వర్డ్స్ ఉపయోగించడం, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కఠినమైన పదాలు ఉపయోగించడం, ఆ కఠినమైన పదాలు ఉపయోగించి ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయడం. మన విద్యార్థులకు ఒక అలవాటు ఉంటుందండి, మంచి అలవాటు. అదేంటంటే న్యూస్ పేపర్ చదవడం. మంచి అలవాటు ఇది, న్యూస్ పేపర్ చదవడం అనేది మంచి అలవాటు. అక్కడ బాగానే ఉంది. అందులో ఉండే పదాలను గ్యాదర్ చేయడం, ఒక పుస్తకంలో రాసుకోవడం, ఇది కూడా మంచి అలవాటు. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి. లేదా మీరు ఒక పుస్తకం రాయబోతున్నారా, వాటి కూడా ఉపయోగపడుతుంది, బాగానే ఉంది. కానీ ఈ పదాలు తెలిస్తేనే ఇంగ్లీష్ వచ్చినట్టు అని అనుకోవడం తప్పు, అవాస్తవము. న్యూస్ పేపర్లో ఉండే పదాలు మనకు వచ్చినప్పుడే, అది వస్తేనే మనకు ఇంగ్లీష్ వచ్చినట్టు అనుకోవడం, ఇది ఒక మిత్, ఇది ఒక మిస్కన్సెప్షన్, ఇది సరైనది కాదు. ఇది చెప్తున్నానంటే, న్యూస్ పేపర్లో ఉండే కఠినమైన పదాలు ఏవైతే ఉన్నాయో ఈవెన్ మనకు అమెరికన్స్, బ్రిటిషర్స్ కూడా వాడరండి అంత కఠినమైన పదాలు. ఇంగ్లీష్లో మహా అంటే ఒక, ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి మనం ఒక 300 వర్బ్స్, ఇంకొక 300, ఇంకా వేరే పదాలు, మొత్తం ఒక 500 నుంచి 600 పదాలు మీరు నేర్చుకోగలిగారంటే ఇట్స్ ఎనఫ్ అండి, అది చాలు. వాటితోనే మీరు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలరు. ఎక్కువ హై లెవెల్ వొకాబులరీ కానీ, డిఫికల్ట్ వర్డ్స్ కానీ, న్యూస్ పేపర్లో ఉన్న పదాలు కానీ ఉపయోగించవలసిన అవసరం లేదు. సింపుల్గానే ఇంగ్లీష్ మాట్లాడచ్చు, ఈజీగా మీరు వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయవచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి దీనికోసం. మనం న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం, మన స్కూల్లో కూడా, మన టెక్స్ట్ బుక్స్లో కూడా చదువుతూ ఉంటాం. ఒక పదం ఉంటుంది, పేర్కొన్నారు, సూచించారు, ఈ పదాలన్నీ కూడా న్యూస్ పేపర్లో దొరుకుతాయి, లేదా మన టెక్స్ట్ బుక్స్లో దొరుకుతాయి. ఒక నిమిషం ఈ వీడియో పాస్ చేసి ఆలోచించండి, ఈ పదాలను ఎప్పుడైనా
మన డైలీ లైఫ్లో మన రిలేటివ్స్తో కానీ మన ఫ్రెండ్స్తో కానీ ఈ పదాలు వాడామా? మీరే ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. వాడతాం, పేర్కొన్నారు, సూచించాను, ఇవి రిటన్ లాంగ్వేజ్ అండి. ఇది ఈ పేర్కొన్నారు సూచించారు ఎలాగైతే వాడామో ఈ న్యూస్ పేపర్లో ఉండే కఠినమైన పదాలు కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో వాడరు, వాడవలసిన అవసరం లేదు. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వాడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగించండి, మంచిది. లేదా మీరు ఒక పుస్తకం రాయబోతున్నారా, ఉపయోగించండి, మంచిది. కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో వాడవలసిన అవసరం లేదు. ఇది వస్తేనే ఇంగ్లీష్ వచ్చినట్టు అనుకోవడం సరైనది కాదు, అదొక మెత్. ఇంకో పాయింట్ ఏంటంటే అడ్వాన్స్ స్ట్రక్చర్స్, మనకు తెలిసిన అడ్వాన్స్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఈడియమ్స్, జాతీయాలు అంటాం, అదేవిధంగా ఫ్రేజల్ వర్బ్స్, అడ్వాన్స్ స్ట్రక్చర్స్. మన విద్యార్థులకు ఎవరికైతే ఆసక్తి ఎక్కువగా ఉందో వాళ్ళు ఇంకా అడ్వాన్స్ స్ట్రక్చర్స్ వెతుకుతూనే ఉంటారు, ట్రై చేస్తూనే ఉంటారు, ఇంకా రకరకాలుగా అడ్వాన్స్ స్ట్రక్చర్స్ ట్రై చేస్తుంటారు. మంచిదండి, చాలా మంచిది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటి కోసం మంచిది. కానీ ఇది వస్తేనే ఇంగ్లీష్ వచ్చినట్టు అనుకోవడం కూడా సరైనది కాదు. ఏడియమ్స్, జాతీయాలు, వందల ఏడియమ్స్ మనం ట్రై చేస్తుంటాం. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, ఈడియమ్స్ రావాలన్నా ఫ్రేజల్ వర్బ్స్ వాడాలన్నా మనం వాటిని డైలీ లైఫ్లో ఉపయోగిస్తూ ఉంటేనే మనకు వచ్చేవి. కానీ ఈడియమ్స్ అనేవి జనరల్గా మన డైలీ కాన్వర్జేషన్లో ఉపయోగించాము, ఎక్కువగా ఈడియమ్స్ ఉపయోగించాము, కొన్నిటిని ఉపయోగిస్తాం జనరల్, ఎక్కువగా ఈడియమ్స్ ఉపయోగించాము, జాతీయాలు ఏవైతే ఉన్నాయో ఉపయోగించాము. ఫ్రేజల్ వర్బ్స్ కూడా కొన్ని వందలు, కొన్ని వేల ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తరచుగా మాట్లాడే ఒక తరచుగా 100, ఒక 200 ఫ్రేజల్ వర్బ్స్ ఎక్కువైతే మనకి అవి నేర్చుకున్నట్లయితే చాలు, వీటితో మనం బాగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు ఒక ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ స్పీకర్ని తీసుకోండి, ఎవరైనా కానీ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ స్పీకర్, ఫేమస్ ఇంగ్లీష్ స్పీకర్ని తీసుకోండి. 1 hour 2 hours వాళ్ళకి స్పీచ్ వినండి, ఒక నోట్స్ తయారు చేసుకోండి. వాళ్ళు 1 hour 2 hours స్పీచ్లో ఎన్ని అడ్వాన్స్ స్ట్రక్చర్స్ ఉపయోగించారు, ఎన్ని ఏడియమ్స్ ఉపయోగించారు, ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగించారు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ అడ్వాన్స్ స్ట్రక్చర్స్ ఉపయోగించి ఉండారండి, ఎక్కువ ఏడియమ్స్ ఉపయోగించి ఉండరు, ఎక్కువ ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగించి ఉండరు, చాలా తక్కువ స్థాయిలో ఉపయోగించి ఉంటారు. ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉపయోగించే గ్రామర్ కూడా ఈ 20% గ్రామర్లో నుండే ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 20% గ్రామర్ని ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఉపయోగిస్తారు, వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తి కన్ఫ్యూజ్ అయ్యేటట్టు 100% గ్రామర్ ఉపయోగించారు. 20% గ్రామర్ని 100% నేర్చుకోండి, ఇట్స్ ఎనఫ్. చూడండి, మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇంకో పాయింట్ ఏంటంటే, మనలో ఉన్న ఒక మిత్ ఏంటంటే, మన మనసులో వచ్చే ప్రతి ఆలోచనని, మన మెదడులో వచ్చే ప్రతి ఆలోచనని ఇంగ్లీష్లో చెప్పనంత వరకు మనకి ఇంగ్లీష్ రానట్టే అని అపోహలో ఉంటారు. ఇది అవాస్తవం అండి. ప్రతి మనసులో వచ్చే ప్రతి వాటిని కూడా మదర్ టంగ్లో ఎక్స్ప్రెస్ చేయగలమే కానీ ప్రతి భావన, ప్రతి ఆలోచనని కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్పలేము, లేదా చెప్పేంత వరకు నాకు ఇంగ్లీష్ రానట్టు అని మీరు అనుకున్నట్లయితే ఇది ఎప్పటికీ జరిగిన పని అండి. ఎందుకంటే మన మదర్ టంగ్ తెలుగు లాంగ్వేజ్ అండి. మనం తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడలేము, నేర్చుకోగలం, టైం పడుతుంది, ఇట్ టేక్స్ టైం. అది ఎంత టైం పడుతుందంటే ప్రాక్టీస్ చేయాలి, వినాలి, లిజనింగ్ స్పీచెస్ చేయాలి, ఎక్కువ ట్రై చేయాలి. అయితే ప్రతి ఆలోచనని కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయనంత వరకు ఇంగ్లీష్ రాదు అనుకోవడం సరైనది కాదు. అదొక మెత్, అదొక అవాస్తవము, అదొక మిస్కన్సెప్షన్. సో బాగా గుర్తుంచుకోండి, మీరు ఒక 10 నిమిషాలు మీ రిలేటివ్స్తో కానివ్వండి, మీ ఫ్రెండ్స్తో కానివ్వండి ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారంటే ఒక 10 మినిట్స్ తెలుగు వర్డ్స్ ఉపయోగించకుండా మీకు ఇంగ్లీష్ వచ్చినట్టు. ఎటువంటి ఎగ్జామ్స్ అవసరం లేదు, ఎటువంటి టెస్ట్ అవసరం లేదు. మీరు ఒక 10 మినిట్స్ ఈ 20% గ్రామర్ సహాయంతో ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారంటే తెలుగు వర్డ్స్ ఉపయోగించకుండా, వేరే లాంగ్వేజ్ వర్డ్స్ ఉపయోగించకుండా మాట్లాడగలుగుతున్నారంటే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టే. కాబట్టి మీరు ట్రై చేసుకోండి. మీరు 10 మినిట్స్ స్పీచ్ ఇవ్వండి ఇంగ్లీష్లో, మీకు ఇంగ్లీష్ వచ్చినట్లే. 10 మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడండి, తెలుగు వర్డ్స్ ఉపయోగించకుండా మీకు ఇంగ్లీష్ వచ్చినట్టే. ఇంకొకటి పాయింట్ ఏంటంటే, చివరగా మనకున్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒక రాకెట్ సైన్స్
అంటే అర్థం ఏంటంటే సరే రాకెట్ సైన్స్ ఏంటి, మన ఇండియన్స్కి ఒక ఆలోచన ఏంటంటే మనం మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది రాకెట్ని కనిపెట్టడానికి ఎంత పరిజ్ఞానం ఎంత సైన్స్ అయితే అవసరమో అంత సైన్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా కావాలి అనే భావన మన మెదడులో ఉన్నట్లయితే తీసివేయండి. అది కూడా ఒక తప్పుడు అభిప్రాయము. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒక రాకెట్ సైన్స్ కాదండి. ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజెస్ బట్ వీ మేడ్ ఇట్ డిఫికల్ట్. ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ లాంగ్వేజెస్ బట్ వీ మేడ్ ఇట్ డిఫికల్ట్. ఇంగ్లీష్ భాష సులభమైన భాషల్లో ఒక భాష, కానీ మేము వాటిని కష్టతరం చేసాం. ఎలా కష్టం చేసామంటే ఇదే, ఇంగ్లీష్ మాట్లాడాలంటే 100% గ్రామర్ కావాలి, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్ ఫాస్ట్గా మాట్లాడాలి, ఇంగ్లీష్ అమెరికన్స్లా మాట్లాడాలి, ఇంగ్లీష్ బ్రిటిషర్స్లా మాట్లాడాలి, డిఫికల్ట్ వర్డ్స్ ఉపయోగించాలి, అడ్వాన్స్ స్ట్రక్చర్స్ ఉపయోగించాలి, ఈడియమ్స్ ఉపయోగించాలి, ఫ్రేజోలోప్స్ ఉపయోగించాలి. సో ఇవన్నీ వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి మనకి ఇంగ్లీష్ రాకపోతుంది, మనకి ఇంగ్లీష్ రావడం లేదు. సో ఇవన్నీ నేర్చుకోవడం మంచిదే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అవసరమే, లేదా మీరు ఏదైనా పుస్తకం తయారు చేయబోతున్నారా రాయబోతున్నారా వాటి కోసం మంచిదే, కానీ ఇది వస్తేనే ఇవన్నీ తెలిస్తేనే ఇలా చేస్తేనే ఇంగ్లీష్ వచ్చినట్టు అనే అభిప్రాయంలో ఉన్నట్లయితే అదొక ఫాల్స్ స్టేట్మెంట్, అదొక మిత్. ఓకే అండి. సో ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ. నెక్స్ట్ జీరో టు హీరో సిరీస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.